మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు పథకాలకు ఇవాళ శ్రీకారం చుట్టుబోతున్నారు. స్మార్ట్ సిటీలు, అమృత్ నగరాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో లాంచ్ అవుతున్న ఈ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవాళ కేంద్రం విడుదల చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. వీటి కోసం వచ్చే ఐదేళ్లలో దాదాపు 3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 100 ఆకర్షణీయ నగరాలు, 500 అమృత్ నగరాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో చర్చించాకే ఈ పథకాలు రూపొందించినట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఈ పథకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కలిసి 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాయి. 3 పథకాల ఆవిష్కరణతో పట్టణ పరిపాలనలో నూతన అధ్యాయం మొదలవుతుందన్నారు వెంకయ్య. ఈ పథకాల్లో భాగంగా ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనల్లో ఉన్న నగరాల వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. నగరాలలో కల్పిస్తున్న శానిటేషన్, సీవేజ్ ట్రీట్మెంట్, నీటి యాజమాన్యం, విద్య, ఆరోగ్యం, రవాణా సౌకర్యాల ఆధారంగా వీటిని ఎంపిక చేయనున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సంప్రదించిన తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచన మేరకు వీటి ఎంపిక జరుగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 స్మార్ట్ సిటీలు, 500 అమృత్ నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. 100,000 జనాభా దాటి ఉన్న పట్టణాలకు అమృత్ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4,041 పట్టణాలున్నాయి. వీటిలో 500 సిటీలు దేశంలోని 73% పట్టణ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ పథకం కింద అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 13 స్మార్ట్ సిటీలు, 54 అమృత్ సిటీస్ కింద అభివృద్ధి చేయనున్నాయి. యూపీ తర్వాత స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. ఇక ఏపీలో అభివృద్ధి చెందాల్సిన వాటిలో 3 స్మార్ట్ సిటీలు, 31 అమృత సిటీలు ఉన్నాయి. తెలంగాణ నుంచి 2 స్మార్ట్, 15 అమృత సిటీలు ఎంపికయ్యాయి.